పంచాయతీ ఎన్నికల్లో జనసేనకు కలిసి వచ్చిన పరిణామాలు చూస్తే ఒకప్పుడు ఏ సామాజిక వర్గం అయితే కలిసి వస్తుంది జనసేనకు అని అనుకుందో ఇప్పుడు అదే సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ కోరుకుంటుందా ఒకవేళ అదే గనక నిజమైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది ఒక బలమైన శక్తిగా మారే అవకాశం ఉంటుందా నో డౌట్ 22% ఉన్నారు కాపులు ఓవరాల్ గా 22 అంటే 1,22,000 అంటారు 18 అంటారు 28 అంటారు ఇక్కడ బలమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి లెక్క ఏంటంటే కులాల ఈక్వేషన్ లో విచిత్రాలు ఉన్నాయి ఇప్పుడు రాయలసీమలో రెడ్లు కూడా కాపులే చాలా ఏరియాలు అక్కడ నాయుళ్ళు అంటే కమ్మ సామాజిక వర్గం ఇప్పుడు చంద్రబాబు గారు నాయుడే కదా కమ్మే కదా మళ్ళీ ఈ నాయుళ్ళు అంటే అక్కడ నాయుళ్ళు వేరు ఉంటారు అదే అనేది ఆ నాయుళ్ళు వేరు ఉన్నారు రకరకాలు ఉన్నారు అది అందుకని ఈ ఇది వాళ్ళు ఫీల్ అయ్యే దాన్ని బట్టి తెలియ ఇప్పుడు తులసిరెడ్డిది రికార్డులో కాపన్ ఉంటది రెడ్డి అక్కడ రాయలసీమలో రెడ్లు కాపులని ఫీల్ అయితే ఈయనకి వెచ్చింగ్ ఒరిజినల్ గా ఇప్పుడైతే కాపులు అయితే కోస్తా కాపులు కోస్తా జిల్లాలో కాపు మేమే ఒరిజినల్ కాపని అంటారు శెట్టి బలిజ తర్వాత బలిజ రాయలసీమలో బలిజ కావచ్చు తర్వాత ఇంకా రకాలు ఉన్నాయి అందులో బలిజ సామాజిక వర్గంలో రకరకాలు అందరూ కొన్ని చోట్ల బీసీలుగా కూడా ఉన్నారు వీళ్ళందరూ ఒక్కటయ్యి అంటే ఇప్పుడు బీసీలు అంటే 100 కులాలు ఉన్నాయి అందులో గౌడ్ ఉంటారు యాదవ్ ఉంటారు ఇట్లా అట్లాగా బీసీ అనగానే అందరూ ఓటేసేయరు ఇక్కడ అలాగా కాపు అనగానే అందరూ ఓటేయరు అలా మేమందరం కాపులమే అనేది ఒక లీడర్ని చూసినప్పుడు వస్తుంది ఇప్పుడు ఇంతకాలం కాపు రెడ్లు యాదవ రెడ్లు అందరు రెడ్లు కలిపి రెడ్డి అనేది ఓన్ చేసుకుంది రాజశేఖర రెడ్డి వచ్చాక కాంగ్రెస్ను ఓన్ చేసుకునే వాళ్ళు అందరూ గీతారెడ్డి దళిత రెడ్డి ఆవిడ యాదవ్ రెడ్డి రఘు ఆయన పేరేంది మన కాంగ్రెస్ కింద ముందు పిసిసి రఘువీరారెడ్డి ఆయన యాదవ్ రెడ్డి అట్లా ఒక్కొక్కళ్ళు వీళ్ళందరూ పేరు చివరిన రెడ్డి ఉంటారు కానీ ఒక్కొక్కళ్ళు వేరే వేరే క్యాస్ట్లే వీళ్ళందరూ కూడా మేము రెడ్డి అనినే ఫీల్ అయ్యారు అందుకని అప్పుడు కాంగ్రెస్కి సపోర్ట్గా ఉండేవాళ్ళు ఇప్పుడు అట్లా వీళ్ళందరూ కూడా బలి ఏదైనా సరే మేము మాది కాపులు మేమందరం కాపులమే అని ఫీల్ అయ్యి జనసేన కాపు పార్టీ అని ఫీల్ అయితే ఇదివరకు పవన్ కళ్యాణ్ కాపు అనేది ఓన్ చేసుకోవడానికి ఒప్పుకోలే నేను రెల్లి కొలుస్తుండి నేను దళితుడిని నేను ముస్లింని అంటే ఇట్లాగా మాట్లాడుతుండేవాడు ఇంకోటి చిరంజీవి మీద ఉన్నటువంటి చిరంజీవి సృష్టించిన భయం మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ వెంటబడేది అంటే మధ్యలో పార్టీ ఉంటుందా లేదా ఆయన నమ్ముకుని అప్పట్లో ఖర్చు పెట్టిన వాళ్ళు రెండోసారి ఖర్చు పెట్టలేదు మొన్న పవన్ కళ్యాణ్కి వెంట కూడా లేరు వాస్తవంగా ఇంకోటి ఈయన కూడా కాపు లీడర్లను కలుపుకోవాలి మొన్నటిసారి కాబట్టి ఓన్ చేసుకున్నప్పుడు మేమెందుకు ఓన్ చేసుకోవాలని ఆగారు అయితే గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓవర్ యాక్షన్ కాపులను ఏకం చేసింది కమ్మ సామాజిక వర్గం లేదా తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడల్లా పల్లెటూళ్ళల్లో 10 మందే కమ్మ సామాజిక వర్గం ఉన్నా వాళ్లే డామినేట్ చేస్తారు ఏ క్యాస్ట్ మీదైనా అది బీసీ మీదైనా ఎస్సీ మీదైనా ఎస్టీ మీదైనా కాపు మీదైనా అది నచ్చదు పల్లెల్లో ఉన్నటువంటి కాపులకి ఒక తిరుగుబాటు స్వభావం ఎక్కువ కాపుల్లో ఉండేటువంటిది అంటే ఆత్మగౌరవం కసి ఎక్కువ ఉంటుంది ఎప్పుడు మనం ఈడి మాటేనా అనే కాన్సెప్ట్ ఉండేది ఆ కాన్సెప్ట్ ఆ విరక్తి మొన్నటిసారి రెడ్డికి ఉపయోగపడింది జగన్కి ఉపయోగపడింది అది వాస్తవంగా అప్పుడే పవన్ కళ్యాణ్కి వెళ్లాల్సింది ఎందుకు వెళ్ళలేదు ఈయన ఓన్ చేసుకోకపోవడం ఒకటి రెండవది ఈయన చివరిలో అప్పటిదాకా తెలుగుదేశాన్ని తిట్టినప్పుడు ఈయన వెనకాల అందరూ రెడీ అయ్యారు కానీ చివరిలో ఎప్పుడైతే జగన్ని నేను సీఎంను కానీయను ఇది నా శాసనం రాసుకోండి అని నేను సీఎం కాలేను అని ఎప్పుడైతే అన్నారో ఈయన గాడు జగన్ కానీడంటే ఎవరిని గానిస్తారు చంద్రబాబుని సీఎంను చేస్తాడా మళ్ళీ ఎంత తెచ్చుకుని మళ్ళీ ఆళ్ళని ఎత్తి నెట్టుకోవాలా అనేసి వదిలేశారు వైసీపీ ఎందుకు ఆయన వీరాభిమానులే వేశారు అటుకి వైసీపీకి ఎందుకు పవన్ని తిట్టే బాబొద్దు పవన్ని తిట్టే తెలుగుదేశం వద్దు బీజేపీని తిట్టే తెలుగుదేశం వద్దు మోడీని తిట్టే తెలుగుదేశం వద్దు వీర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జగన్ కేసారు వీర జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు జగన్ కేసారు వాళ్ళు ఇప్పుడు డివిజన్ అయిపోయారు మళ్ళీ వెనక్కి వచ్చేసారు ఆ ఓటర్ వెనక్కి వచ్చేసారు ఇప్పుడు దాని ఇంపాక్ట్ కనబడుతోంది రెండోది కాపులు ఓన్ చేసుకుని ఈ ఇప్పుడు ఇది వచ్చాక వైసీపీ వచ్చాక వీళ్ళ రాజకీయం ప్రారంభమైంది గ్రామీణ ప్రాంతాల్లో అంటే గ్రామీణ ప్రాంతాలు ఎట్టుందని మనకి ఇక్కడ సిటీల్లో ఆ ఏముంది ఎవరు బతుకాళ్ళం బతుకుతుంటే ఎక్కడో ఏదన్నా పని ఉన్నప్పుడు మేజర్ పని ఉన్నప్పుడు పల్లెటూళ్ళలో రోజు ఏదో పనులు ఉంటూనే ఉంటాయి ఒకళ్ళకొకళ్ళ అక్కడ వ్యవసాయ అధికారులతో పనులు లేకపోతే కనుక చిన్న చిన్న కాంట్రాక్ట్ వ్యవహారాలు ఇవి ఒకటి ఉంటుంటాయి ఇప్పుడు వీళ్ళ అరాచకం ఎక్కువైపోయింది అక్కడ ఈ ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళు ఎట్టగా డామినేట్ చేసేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు డామినేట్ చేస్తున్నారు సిస్టమ్ సిస్టమ్గానే అంటూనే
డామినేషన్ ఎక్కువైంది. ఈ డామినేషన్ అంటే పోలీస్ స్టేషన్ల దగ్గర వ్యవహారాలు అంటే అధికార యంత్రాంగాల దగ్గర డామినేషన్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ వీళ్ళు తట్టుకోలేరు. తట్టుకోలేనప్పుడు అంటే ఎప్పుడు వాడికో ఈడికో ఊడికమైనా మనకంటూ ఒక ఉలుకొద్దా అన్న కసి యువతరంలో ప్రారంభమై వాళ్ళ పేరెంట్స్ మీద ప్రభావం అయింది. మొదట్లో పేరెంట్సే పిల్లవాడు నీకు అర్థం కాదులే రాజకీయం చిరంజీవి అంతే ఈయనంతే అన్నోళ్ళు కూడా ఓకే నిలబడ్డాడు కదా ఇప్పుడు అయ్యి అని వీళ్ళు అడగడం తిరగబడే బిడ్డలో. సరే వీళ్ళు పద్దాక మనోడు చేస్తానండి చూద్దాం అనేసి ఇప్పుడు వచ్చేసారు ఇక్కడికి. దీన్ని నిలబెట్టుకోవడం అనేది పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉంది. మళ్ళీ తెలుగుదేశం వైపుకి వెళ్తే లేదంటే కనుక ఇంకొక కూటం అంటూ వెళ్తే ఫెయిల్ అవుతుంది. లేదు ఇలాగ స్టాండర్డ్గా నిలబెట్టుకుంటే ఆల్టర్నేటివ్ ఆయన అవుతాడు.